Uncle! Uncle! ఏమిటి రాజకి పోలీసులాగా తలాల కోసం కలిసి పిలుస్తున్నారు? పెద్దక్క మీతో ఏదో మాట్లాడాలంట. ఏమ్మా నా మీద ఏమైనా మనసు అయిందా చెప్పు. పొండి మావయ్య, ఇంత వయసు వచ్చిన మీలో చిలిపితనం పోలేదు. బలేదానివే బాడీ కంటే 50 వచ్చాయి గాని మనసుకు 20 సిగ్గు పడకుండా చెప్పమ్మా. ఏలేదు మావయ్య, మీరు సంబంధం చూడడానికి వెళ్తున్నారు కదా. అవును. ఏదైనా బ్యాంక్ మేనేజర్ గాని లేదంటే స్కూల్ టీచర్ గాని చూడండి. ఏ వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? బ్యాంక్ వాళ్ళైతే హాఫ్ డేనే వర్క్, స్కూల్ టీచర్ అయితే దసరా సెలవులు, సమ్మర్ సెలవులు, సంక్రాంతి సెలవులు, మధ్య మధ్య బంధు సెలవులు కూడా ఉంటాయి కదా. వీళ్ళెవరూ దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడండి. వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పగలంతా ఆఫీస్ లో నిద్రపోతాడుగా, రాత్రి అంతా మేమే మేలుకుని ఉంటాడు. నీకెంతుందే బ్రెయిన్? ఐడియా నాది. అయితే నీ అకౌంట్ లో వేసుకో. చూడు మావయ్య, అబ్బాయి మంచి ఉద్యోగస్తుడైతే చాలదు, చూడ్డానికి మంచి అందంగా అట్లీస్ట్ కమలహాసన్ లా ఉండాలి. అంటే భారతీయుల్లో తండ్రి కదప్ప. ఛీ, అంత ముసలోడు ఎందుకు? అరవింద్ స్వామిలా ఉన్న అడ్జస్ట్ అయిపోతాను మావయ్య. రే వంకర శాస్త్రి, త్వరగా పద, మళ్ళీ వజ్జం వస్తుందా నువ్వే గోలాడతావు. ఒరే శంకరం, వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు. నమస్తే మామాజీ. మనల్లుడు గారే, రాబాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉండు, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు, ఇదే కాబోలు. నువ్వెవరివిరా? అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టరు, నువ్వు డెప్యూటీ కలెక్టరు. అమ్మా ఈ పెంకడ వచ్చేశాడు, వంటడి ఇంకా రాలేదేమిటబ్బా. ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారి ఇచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా చూద్దాం. బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనం వంట కెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగాను, శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? పూవను అది చూడేమిటి. నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు, ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏవేమి ఉన్నాయినా? బీపీ, షుగరు, పైల్సు, నా బొంద, నా బోలే, అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మావయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతికి శంకరాభరణమే. రావేంటి? ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు, అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారట, నాకు చూడాలని ఉంది కానీ కళ్ళు చేతులు ఆటం లేదు, ఏం చెయ్యాలి? నేను వెళ్ళి ఒక లుక్ చేసి వస్తాను. కట్టుకోబోయేది నేనా నువ్వా? నేను వెళ్ళి లుక్ చేసి వస్తాను. బాగున్నానా? ఓ యాంగిల్ లో జై ప్రదు లాగా, ఇంకో యాంగిల్ లో జై సుధ లాగా. అయ్యో సరే రాబే. అబ్బా ఆ సూట్, బూట్, బ్యాక్ ఏ పర్సనాలిటీలే. మరి ఫ్రంట్ మున్సిపాలిటీ, వీడెందుకు వచ్చాడు లోపలికి? అసలు ఆ చెత్తగుండి గారిని ఎవరు రాణించారు? ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు, ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు, అంటే మీ ఇద్దరులో ఎవరికో మావగారు.
సిస్టర్స్ ఇటండి కూర్చో. ఆ ఏంటక్క మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకును చూసాడటగా నాన్న? ఆ నీకేమో మురికాలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్ అన్నట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అన్నయ్య నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్న అడిగి ఉండొచ్చు కదా. అడిగి తిట్లు తినమంటావా? నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా? ఆ ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదొరుతున్నావాను. అసలు మన కథే వేరు. ఐ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్. బ్యాడ్ లక్ సిస్టర్స్. ఏం చేస్తున్నారే వచ్చి వాళ్ళ కాఫీ రిటిఫిల్ ఇవ్వకుండా? నువ్వే తీసుకెళ్ళి పో. ఏమైంది నీకు? అవును మరి, మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా? ఏమిటి మందు కొట్టేవాడు అనుకుంటున్నావా? కాదే, మున్సిపల్ కమిషనర్ కొడుకు తండ్రితో గొడవ పడి ఆ పని చేస్తున్నట్ట. అలాగే వంట చేసేతను కూడా. చిచి, వాళ్ళు మా మొగుళ్ళు అంటే వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి? చూడమ్మా, వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది. ముందు కాఫీలు ఇచ్చిరండి. కాఫీలు ఇచ్చినంత మాత్రాన నిన్నెళ్ళ వాళ్ళు తాళి కట్టేయరుగా. వెళ్ళి ఇచ్చిరండి. సరే ఇవ్వు. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో, కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది? దట్టిస్తా అంటలేదు, తోలుపోకి చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. వీడొకడు వీడొక అంటల వధవ, వీడొక వంటల వధవ. ఏమిటి స్వామి? ఏమిట్రా ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నాకు ఖాయం చేయండి. అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు. ఇదిగో ఏదో కుడి తాగుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తాగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమండి మన అమ్మాయిలకి మీరు చూసిన సంబంధాలు మీకు బాగున్నట్టేనా? కాస్త అందం తక్కువే కానీ ఆస్తి పాస్తుల్లో ఇద్దరు మనకంటే చాలా ఎక్కువ. చూస్తూ చూస్తూ కంటికి నచ్చని వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు మాత్రం ఎలా చేసుకుంటారండి? ఏమిటి నచ్చేది? మన పెళ్లి చూపు లేక నువ్వు నాకు నచ్చావు లేదో మా అమ్మా నాన్న నన్ను అడిగారా? నేను నీకు నచ్చావు లేదో మీ అమ్మా నాన్న నిన్ను అడిగారా? మీ రోజులు వేరు, మా రోజులు వేరు. మీరిద్దరు చదువుకోలేదు కాబట్టి ఒకరికొకరు సర్దుకుపోయారు. మేము చదువుకున్న వాళ్ళం, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, మా కోరికలు వేరుగా ఉంటాయి. ఉంటాయి ఎందుకుండవు? దీని మాటలే మిమ్మల్ని చదివించాను చూడు. అందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మమ్మల్ని మీరు చదివించినందువల్ల ఇప్పుడు కొంపగే ముప్పు వచ్చింది. మేము తప్పుట్టు అడుగు వేస్తామా? మీ పేరు చెడగొట్టావా? మీరు మమ్మల్ని చదివించినందువల్ల మేమేమన్నా కోటీశ్వరుని తెచ్చి కట్టబెట్టమని కోరుకుంటున్నావా? మీ అమ్మ ఒకే కూతురు కను ఉంటే అలాగే చేసుండేవాడి, కానీ నా ప్రాణానికి నలుగురిని కంటే మహాతల్లి. ఆ తప్పు అమ్మ ఒక్కతిదే కాదు, మీది కూడా. ఏంటి వాళ్ళు అడిగిందంటే తప్పే ఉంది? నోరు మూయి, ఇంకొక మాట మాట్లాడే ఉంటే చెప్పు తెగుద్ది. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వీళ్ళకి ఒకరిని తప్పించుకొచ్చావా? చూడండి ఎవరేం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే వీళ్ళకి మొగుళ్ళుగా నేను నిర్ణయించాను. కాదు కూడదని ఎదిరించారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా, ఇంతమంది వల్ల కాలేదు, నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశం నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ, ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఐసి ఒరే శంకరం, ఇతను ఎవరో సౌండ్ పాతిలా ఉన్నాడ్రా? చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి, పెళ్లి ఒప్పుకోను. అతను డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను. ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా అతను ఇంటర్వ్యూ చేయడానికి? అది ఉద్యోగం అయినా పర్వాలేదు, ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు. కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య. ఒక్కసారి మెడ వంచి తాళి కట్టించుకుంటే జీవితంతో అతనితోనే కాపురం చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి. నమస్తే గురుగారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఓ ఎందుకు? ఇదిగో
నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తుందట. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? ఏ అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురువు గారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నేను చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నాను చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. అన్ని తాళాలున్నాయి, ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తా? ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయా? ఆటో రన్నింగ్ ని బట్ట? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది, ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కు వచ్చేది. అమ్మయ్యా ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. కాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కరడానికి, ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరినండి? మిమ్మల్ని. ఆడదంటే పిల్లలకనే యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది. ఈనాడు మీకు చెప్పబోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్క నడబడిపోతే గబుక్క నేనేం చేయను? మీద పడి కరుస్తాడా? ఐఎమ్ సారీ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను.